వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది. ఆ విధంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి మీరు విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ, ఏదైనా కొరవడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అవకాశాన్ని బట్టి, ఏదంటే ఎన్నికల లోపు చేయగలిగేటివన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఎన్నికల తర్వాత చేయగలిగేటివి ఉంటే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాం వేదిక మీదే, ఇవి ఇప్పుడు చేయలేము, అది ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం అన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల బరిలో మేము నిలిచేదే కాకుండా, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఎవరింటికి ముందు కన్నా వెళ్ళి మా పార్టీకి ఓటు వేయండి అని అడిగితే ఎందుకే వెళ్ళా అని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంచేతంటే వారు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, మా పార్టీకి ఓటేశారా లేదా, రేపు వేస్తారా లేదా అని కూడా చూడడం లేదు. కేవలం పేదరికాన్నే చూసి పేదలందరికీ సమన్యాయం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 5 సంవత్సరాలు మేము అమలు చేసాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరికీ కూడా న్యాయం జరిగింది. ఎక్కడైనా ఒకటో వారు లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి 99% అందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా, అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాము. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం. శాసనసభ్యుడు జనరల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళీ తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మంజూరు చేసినవన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనుకుంటారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడే మాకు లేడు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే వాళ్ళ పరిధిలో మంజూరు చేయించుకోగలిగారో అవన్నీ కూడా చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా గతంలో పోలిస్తే గతం కంటే ఎక్కువగా మండల అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కువగా మన ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి వారి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేదానికి మేము ఈ కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే, రాజకీయంగా చూస్తే, ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు, చాలా ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తాడు, చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతారని చెప్పి ఎంతగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. మరి అది నెరవేరలేదు. తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కొద్దిగా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు, మరి ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పల్లెకు కూడా అంత పెద్ద ఎత్తున చేరిన విధంగా ఈరోజు ఈ మానేపల్లి తీసుకుంటే కూడా ఇక్కడ చిన్న పంచాయతీ, ఇక్కడ కూడా దాదాపు 18.99 కోట్ల ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అది కూడా నేరుగా వారి ఖాతాలలోనే బటన్ నొక్కి జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా పార్లమెంటుకు కానీ, శాసనసభకు కానీ ఇక్కడ తప్పనిసరిగా విజయడంక మోగిస్తారని చెప్పి మరి వారికి ఊతం ఇచ్చేదానికి, అదేవిధంగా మా కార్యకర్తలను సమన్వయపరచడానికి, మా నాయకులందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తపరచడానికి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. రాబోయే ఇంకా 3 రోజులు, ఈరోజు కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తాను. ఆ తర్వాత 2వ విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది ఘంటాపథంగా ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు కాబట్టి. అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు. కాకపోతే మేము రాష్ట్రమంతా ఒకే యూనిట్గా చూస్తాం, కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేల్లో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా 2వదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే 2వ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నాం తప్ప ఇవాళ ప్రత్యేక అజెండాలు ఏం లేవు. అనుకునేది కాదు, జరుగుతూ ఉంది కదా. బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి, బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది, అది జరుగుతూ ఉంది కాబట్టి అనుకోవచ్చా కాదు. మరి నేను ఒప్పుకుంటాను అవన్నీ కూడా అధిగమిస్తాము. సర్వసాధారణంగా ఒక అధికార పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండే పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది మనం కూడా ఊరికే అట్లా పోటీ చేస్తేనే గెలిచిపోతామని చెప్పి. కాబట్టి ఎక్కువ ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అధిగమిస్తాం, అదేమీ పెద్ద సర్వసాధారణమైనది. కాకపోతే చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు, మరి ఏంది మీ అజెండా? మీకు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు. మీది మీ పరిస్థితి అది. మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడచ్చు, అవన్నీ అధిగమిస్తాం, అదేం పెద్ద సమస్య కాదు. వర్గ విభేదాలు అనేటివి హిందూపూర్లో ఎక్కడ కూడా లేవు. ఈ ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది కూడా మేమే ఇక్బాల్ గారిని. ఇక్బాల్ గారు నాకు అత్యంత కావాల్సిన వాడు. మరి పరిస్థితులు మనం అక్కడ ఇక్కడ చూస్తే
ఆయన పికప్ చేస్తాడు, అన్నీ ఇక్కడ గెలవగలుగుతామనే పరిస్థితి దాటిపోయింది. కొన్ని పరిస్థితులు మీకు తెలుసు, అవన్నీ కూడా నేను మీడియాలో చెప్పదలుచుకోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము నూతనంగా ఎవరైనా అభ్యర్థిని తీసుకొస్తే ధీటుగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చాము. అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి పార్టీ వ్యతిరేకం కాదు. గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడో చోట ఏదో రకంగా మేము పార్టీలో అకామిడేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ విధంగా జరుగుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతానండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతాను. ఇదేమన్నా తెలంగాణ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆమె అక్కడ బాగానే ధీటుగా పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు, కాంగ్రెస్ పార్టీలో తర్వాత మద్దతు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఎవరన్నా అసమ్మతివాదులు ఉంటే ఒకరు చేస్తే చేరచ్చు, కానీ మూడంకెల మించి 75% కాన్స్టిట్యున్సీల్లో ఓట్లు పడలేదు. 400-500 అట్లా వచ్చాయి. ఇంకేదైనా 25% ఎక్కడైనా ఒక చోటన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిందా? ఎవరు వ్యక్తులు వచ్చినా ఎవరు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ, ఒక వ్యక్తితో అది ప్రభావితం కాదు. మరి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మార్పులు చేర్పులు అనుకునే విధంగా జరిగితే అది ఇంకా 10-15 సంవత్సరాలు పట్టచ్చు. అంతలోపల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి సాటుకోవడం చాలా కష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎంచేతంటే కాంగ్రెస్ పార్టీలో మేము కూడా చాలా సంవత్సరాలు పనిచేశాం, చాలా పదవుల్లో కూడా పనిచేస్తాం, పార్టీ కోసం కూడా చాలా ఎక్కువగా పనిచేస్తాం. మొట్టమొదటిసారి సోనియా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పుడు తిరుపతి సభ కూడా నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పిసిసి అధ్యక్షత, మరి అవన్నీ చూసాం కాబట్టి ఈరోజు ఉనికి కోసం తాపత్రయపడతామని తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు.